ఏలూరు జిల్లా టి నర్సాపురం తెలంగాణ నుండి కాకినాడకు రవాణా అవుతున్న 20 టన్నుల రేషన్ బియ్యం లారీని పట్టుకున్న టి నర్సాపురం ఎస్ఐ సురేంద్రనాథ్ మరియు విజిలెన్స్ అధికారి సత్యనారాయణ రాజు మరియు సిబ్బంది డ్రైవర్ని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. సంబంధించి ఇక్కడ క్రాస్ రోడ్స్ దగ్గర, టి నర్సాపురం సంబంధించి క్రాస్ రోడ్స్ దగ్గర ఒక 20 టన్నులు రేషన్ బియ్యం అనేది అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఈరోజు తనిఖీ నిమిత్తం అనేది రావడం జరిగిందండి. అయితే మేము ఇక్కడ పోలీసు వారి హెల్ప్, మేము సిహెచ్డిటి గారు ఉన్నారు ఇక్కడ, పోలీసు వారి హెల్ప్ కూడా తీసుకుని అందరూ కలిసి సంయుక్తంగా కలిసి ఆ సదరు లారీని సంబంధించిన ఏపీ 29TB0899 అనే వెహికల్ని మేము మొత్తం అన్నీ తీసి చూడగా అక్కడ అందులో ప్లాస్టిక్ సంచుల్లో కొంచెం బియ్యం కనిపించాయి. తర్వాత కప్పి పెట్టి ఉంచారు. తర్వాత తిరిగి మొత్తం అంతా తనిఖీ చేయగా గవర్నమెంట్ గన్నీ బ్యాగ్స్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చెందిన ఈ గన్నీ బ్యాగ్స్ అనేవి ఉండటం జరిగింది. మొత్తం వెంటనే సదరు వ్యక్తిని మేము విచారణ చేయగా, అదుపులో తీసుకుని విచారణ చేయగా అతని పేరు నజీరుద్దీన్ అని చెప్పి, జమాలుద్దీన్ అని చెప్పి తెలియజేశాడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే విషయం మేము ఆరాతీగా అవి కల్లూరు ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు తీసుకుని వెళ్ళి కాకినాడ పట్టుకెళ్ళడానికి ఇలా అనాథరైజ్డ్గా ఏదైనా బిల్లులు ఏదో లేకుండా అనాథరైజ్గా పంపిస్తున్నారని చెప్పి తెలియవచ్చింది. అక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమని చెప్పారని తెలిసింది. ఆ ఫోన్ చేసి